అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈరోజు మనం అటుక మామిడాకు కూర ఎలా చేయాలో చూసేద్దాం. కిడ్నీలో సమస్యలు ఉన్న వారికి అటుక మామిడాకైతే చాలా మంచిది. అలాగే కిడ్నీలో స్టోన్స్ అవన్నీ కూడా కరిగిపోతాయి. దీన్నే పునర్నవాక అని కూడా అంటారు. మరి ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ అయితే మనం ఇలా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తిరుగువాత అయితే వేసుకోవాలి. తిరుగువాత అంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి చీలకలను వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేగిపోయింది అన్నమాట. ఇంకా తర్వాత ఇలా అటుక మామిడాకుని బాగా వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ పెసరపప్పు వచ్చేసి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. వాటర్ అంతా కూడా వడగట్టేసి ఈ పెసరపప్పునంతా కూడా ఈ ఆకూరలో వేసేసుకోవాలి. ఇందులో మనం పెసరపప్పు వేసాం కాబట్టి గార్లిక్ అలాగే ఆనియన్స్ కూడా అవసరం ఉండదు. తర్వాత దీన్నంతా కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈ ఆకూరను వచ్చేసి అడుగంటకుండా మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి. సరిపప్పు కూడా ఆకూరతో పాటే ఫస్టే వేసామంటే అవి మెత్తగా మగ్గిపోతాయన్నమాట. చూడండి, కూర అంతా కూడా వాటర్ లేకుండా ఇలా పొడి పొడిగా ఉడికిపోయింది. చూడండి, ఇలా ఎంతో సింపుల్గా పెసరపప్పు వేసి అటుక మామిడాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.